ఈ కథ యొక్క రచయిత పేరు పంచం ప్రకాష్. అప్పుడు తెల్లవారుజామున 4 అవుతోంది. ఆ సముద్ర తీరంలో ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు తప్ప అక్కడ ఎవరు కానరావడం లేదు. భారీగా వర్షం పడుతోంది. సముద్రంలో తుఫాను కూడా చాలా గట్టిగానే వస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరు సముద్రంలోకి వెళ్లే బదులు వాళ్ళ పడవల్ని సముద్ర తీరానే కట్టేశారు. చూడు మంగేష్, వర్షం సరే కానీ ఈ తుఫాన్ మాత్రం మొత్తం నాశనం చేసేసింది. అదృష్టం మిత్రమా, అదృష్టం. ప్రస్తుతం ఎలా ఉందంటే మనకు తినడానికి కూడా చేపలు దొరకలేకపోయాయి. ఈరోజు త్వరగా తెల్లారదు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇక తెల్లారితే సూర్యుడు ముందుగా కనిపించేది సముద్ర తీరానే. కానీ ఈరోజు అసలు ఎలాంటి ప్రళయం వస్తుందో తెలియదు. ఆకాశంలోని మెరుపుల్లో నల్లగా కనిపించే మేఘాలు ఎంతసేపటికి తగ్గడం లేవు. ఎక్కడ చూసినా మొత్తం చీకటిమయమైపోయింది. కానీ మధ్య మధ్యలో మనసులో దడ పుట్టించే పిడుగులు ఎంత గట్టిగా పడుతున్నాయంటే ఒక్క క్షణంలో మొత్తం మర్చిపోతాం. ఇక మంగేష్ తన మాటలతో ఏదో చెప్పాలనుకుంటాడు. అంతలోనే సూర్యుకి ఆకాశంలో వచ్చిన మెరుపుల వల్ల సముద్రంలో ఏదో పెద్దగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే సూర్య ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇక అతను మళ్ళీ ఆకాశంలో కలిగే మెరుపుల కోసం వేచి చూస్తున్నాడు. అసలు అది ఏముందో అని ఇంకోసారి చూడాలనుకున్నాడు. ఇక రెండోసారి మెరుపులు మెరిసినప్పుడు అప్పుడు అతను చూస్తే ఏదో షిప్లాగా నీళ్ళపైన తేలియాడుతూ వస్తుంది. ఏ మంగేష్, ఇటు చూడు, సముద్రంలో నుంచి షిప్ వస్తుందిరా. సూర్య పిలవగానే మంగేష్ వెంటనే అతని దగ్గరికి వచ్చేశాడు. ఇక సూర్యుని ఒక వేలతో చూపిస్తూ సముద్రంలోని ఒక మూల వైపు చూడమంటున్నాడు. అక్కడ కంటిన్యూగా మెరుపులు మెరుస్తున్నాయి. అక్కడ భయంకరంగా కనిపించే ఒక షిప్పు సముద్రంలో నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా నీటిపైన తేలియాడుతోంది. ఇక అది వేగంగా మంగేష్ మరియు సూర్య వైపు వచ్చేస్తోంది. ఎంత వేగంగా వస్తుందంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు అది సముద్ర తీరంలో ఒక చోట ఢీ కొట్టుకుంది. ఇక దాని నుండి తప్పించుకోవడానికి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి లేచి పడుతూ పారిపోయారు. ఇక ఆగిపోయిన షిప్పును చూసి కొంచెం సేపటి తర్వాత తిరిగి వచ్చారు. ఇక చూస్తే షిప్పులో నుండి నీళ్లు ఎలా పడుతున్నాయంటే ఒక జలపాతంలా కారుతున్నాయి. అసలు ఆ షిప్పులో ఎవరైనా ఉన్నారా లేదా అని గమనించడానికి వాళ్ళు దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు. కానీ షిప్పులో నుండి ఎలాంటి శబ్దము వాళ్ళకు వినిపించలేదు. దాంతో మంగేష్ ఇలా అంటాడు, షిప్పులో అయితే ఎవరు లేరు, మరి ఇది తీరానికి ఎలా వచ్చింది? ఇక్కడ దయ్యానుభూతాలైతే లేవు కదా. సూర్య అలా చెప్పాడో లేదో అప్పుడే షిప్పులో నుంచి ఒక అస్థిపంజరం వాళ్ళిద్దరి మధ్య వచ్చి పడుతుంది. దాన్ని చూడగానే వాళ్లకు ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. అప్పుడు సూర్య అరుస్తూ ఇలా అన్నాడు, అరే మంగేష్ ఇక్కడ నుంచి పారిపోదాం పద. సూర్య అరుపులు విన్నాక మంగేష్ కూడా సముద్ర తీరం నుండి వెనక్కి తిరిగి చూడకుండా తన బస్తీ వైపు పారిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ సైలెంట్గా పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సరిగ్గా నిద్రపోరు. రాత్రంతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ షిప్పు లోపల భూతాల మధ్య ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఇద్దరు కూడా పొద్దున అరుస్తూ నిద్రలేస్తారు. నిద్రలో నుండి మెలకువ రాగానే వాళ్ళకి బయట శబ్దాలేవో వినిపిస్తూ ఉంటాయి. బయటకు వెళ్ళాక ఏం తెలిసిందంటే షిప్పు దొరికిన వార్త అన్ని చోట్ల వ్యాపించింది. ఇక గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఆ షిప్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారు. పాత రికార్డ్స్ ప్రకారం తెలిసిందేంటంటే 20 ఏళ్ల క్రితం ఈ షిప్ సముద్రంలో మునిగిపోయి ఉండే. అప్పటి నుండి తిరిగి రాలేదు. ఏ విషయమూ తెలియరాలేదు. ఇంత పెద్ద షిప్ సముద్రంలో ఏ మూలన ఎక్కడికి వెళ్ళిందో తెలియరాలేదు. అదృశ్యమైపోయిందిగా, సముద్రం కంటే పెద్దగా లేదుగా ఈ షిప్. అరే మంగేష్, నాకేదో తేడాగా అనిపిస్తోంది. ఒకవేళ సముద్రంలో అదృశ్యమైపోయినా మళ్ళీ తిరిగి ఎలా వచ్చిందంటావు? అది కూడా 20 సంవత్సరాల తర్వాత అలాగే ఉంది. ఇక చూస్తే షిప్పులో ప్రాణాలతో ఎవరు లేనట్టున్నారు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఏదో డేంజర్ ఉంది. నీకు అన్నీ తేడాగానే అనిపిస్తాయి. మొత్తం మాట వినలేదు నువ్వు. ఆ షిప్పులో పెట్రోల్ డీజిల్ చాలా ఉంది. కొన్ని రోజుల తర్వాత పెట్రోల్ డీజిల్ మొత్తం బయట తీస్తారు. అయితే ఈ రాత్రి మనం కూడా కొంచెం పెట్రోల్ డీజిల్ తీసుకుందాం. ఎవరు చూస్తారని ఇక్కడ? ఇక వాతావరణం చూస్తే అర్థమవట్లేదా, మనం కొన్ని రోజుల వరకు అసలు బయటకు కూడా వెళ్ళలేము తెలుసా. కానీ ఏం లేదు, మనం ఈరోజు రాత్రే వెళ్తున్నాం. చూడు, రేపు పొద్దున మనం లక్షాధికారులం అవుతాం. షిప్లో వెళ్ళే ప్లాన్ ఎందుకు సూర్యకి తేడాగా కనిపించడం మొదలుపెట్టింది. అది రాత్రి కాబట్టి మంగేష్ని సమాధానించలేకపోయాడు. ఇక రాత్రి సరిగ్గా 12 గంటలకి వాళ్ళిద్దరూ మరోసారి ఆ సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పటికి వాతావరణం సరిగ్గా లేదు. భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి. మంగేష్ ముందుకు నడుస్తూ షిప్పు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక తాడుని షిప్పు కొక్కానికి తగిలించి
షిప్ అయినా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని వెనుకే సూరి కూడా భయపడుతూ ఎక్కాడు. అప్పుడే ఒక భయంకరమైన శబ్దంతో ఒక పిడుగు పడుతుంది. ఇక ఒక్కసారిగా ఇద్దరు కూడా బ్యాలెన్స్ కోల్పోయి నేలపైన పడిపోయారు. ఇక వాడు లేచి చూసేసరికి వాళ్ళు సముద్ర తీరాన లేరు, సముద్ర నడిమధ్యలో అలల మధ్య ఉన్నారు. ఇక అక్కడ ఎక్కడ చూసినా నలువైపులా నీళ్లే నీళ్లున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన చీకటి అలుముకొని ఉంది. అక్కడ ఏ సూరి, అనుకోకుండా ఈ షిప్ సముద్రంలోకి ఎలా వచ్చిందో అసలు అర్థం కాదు, మరి ఇదేంటి? సూరితో పాటు మంగేష్కి కూడా ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ షిప్లో ఏదో ప్రమాదం దాగుందని అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడో సముద్ర తీరాన ఉన్న ఈ షిప్ సముద్రంలోకి ఎలా చేరుకోగలిగింది? దీంతోపాటు అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా కనిపించడం మొదలుపెట్టారు. కానీ వీళ్ళెవరు? ఈ విషయాన్ని మంగేష్ సూరితో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలోనే ఒక పిల్లాడు సూర్యుని చూస్తూ నవ్వుతూ ముందుకు వస్తుంటాడు. వెంటనే తలుపు తీసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఈ బాలుడెవరు సూరి? ఎక్కడో చూసినట్టుంది కానీ నాకు గుర్తు రావట్లేదు. ఇక మంగేష్ సూర్యుని ఇంకో ప్రశ్న అడగక ముందే అతని వెనకాల నుండి ఒక శబ్దం వచ్చింది. బాబు సమట్ మెల్లెగా, లేదంటే పడిపోతావు. ఈ శబ్దం షిప్ యొక్క కెప్టెన్ది. అతను తన కొడుకు కోసం అతని వెంట వెళుతున్నాడు. సూరి మంగేష్ కెప్టెన్ని చూసి ఒకటిసారి దాక్కున్నారు. కానీ కెప్టెన్ తలుపు తీసి లోపలికి వెళ్లే ముందే అతని వాకిటాకీలో ఒక శబ్దం వస్తుంది. అతను తిరిగి కంట్రోల్ రూమ్ వైపు వెళుతూ ఉంటాడు. ఇక సూరి పరిగెత్తుకుంటూ ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు కెప్టెన్ కొడుకు వెళ్ళిన చోటుకి వెళ్ళారు. అతని వెనకాల మంగేష్ కూడా వెళ్ళాడు. మెట్లపై నుండి కిందికి దిగాక లోపల గ్యాలరీలో రెండు వైపులా రూములున్నాయి. ఆ కెప్టెన్ కొడుకు అక్కడ ఎవరినో వెతుకుతున్నట్టే తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే అతని దృష్టి ఒక తలుపుపైకి వెళ్ళింది. ఆ డోర్కున్న అద్దాల్లో నుంచి అతను లోపలికి తొంగి చూశాడు. చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అతను వెనుక్కు పోవాలని అడుగు లేపాడో లేదో సడన్గా గ్యాలరీలో ఉన్న లైట్లన్నీ కొట్టుకుంటున్నాయి. సముద్రంలో ఏదో తుఫాన్ వచ్చినట్టే షిప్పు కిందకి పైకి కదులుతూ ఉంది. అప్పుడే ఒక డోర్ తెరుచుకుంటుంది. వెంటనే ఎవరో లోపల నుంచి కెప్టెన్ కొడుకు యొక్క కాళ్ళు పట్టుకొని లోపలికి లాగేసుకుంటారు. మంగేష్ మరియు సూరి ఇవ విగ్రహాల్లో నిలబడి జరిగిందంతా చూస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇదంతా విచిత్రంగా అనిపించింది. దాని తర్వాత ఒక్కడిగైనా ముందుకేద్దామంటే మంగేష్కి ధైర్యం సరిపోలేదు. కానీ సూరి చెవులకి ఆ పిల్లవాడు అరిచే అరుపులు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. అతను భయంతో వణుకుతూ ఒక గది వైపు వెళుతూ ఉన్నాడు. అక్కడెవరో మాట్లాడుకునే శబ్దాలు వినిపిస్తున్నాయి. పేరు? నేను మీ ఇద్దరి గురించి ఏమీ చెప్పను, నన్ను వదిలేసేయండి. దయచేసి నన్ను ఇక్కడ నుంచి వదిలేసేయండి. ఏంటి, నిన్ను వదిలేయాలా? ఈ విషయమంతా వెళ్ళి మీ నాన్నతో చెప్పడానికా? తర్వాత నన్ను వాడు చంపేస్తాడు. ఎలాగో నిన్ను చూసుకొని చూసుకొని నాకు టయర్డ్ అయిపోయింది. ఈరోజు నిన్ను నాశనం చేసేస్తా. ఈ సముద్రంలోనే నిన్ను పారేస్తాను. ఈ ప్రపంచం దృష్టిలో నేను నీకు తల్లినే. వాళ్ల ముందు నాటకం చేసి కొన్ని కన్నీళ్లు కారుస్తాను, నమ్మేస్తారు, మరియు నీ దగ్గర నుంచి నాకు విడుదల దొరుకుతుంది. సూరి ఇవన్నీ విన్నాక చూశాక అప్పుడు అతని బాల్యమిత్రుడు సమర్థ అతనికి గుర్తుకు వస్తాడు. అతను తరచూ సముద్ర తీరంలో కలిసేవాడు. ఈవిడ ఈ అబ్బాయికి స్టెప్ మదర్. ఈమె అబ్బాయి తండ్రిని కేవలం డబ్బు కోసం ఫారిన్ ట్రిప్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. దానికి బదులు ఆమె తన కొడుకుని స్వంత కొడుకులా పెంచితే చాలు అని అనుకునేవాడు. కొడుకుకి తల్లి ప్రేమ ఇవ్వదలుచుకున్నాడు. కానీ ఇక్కడ అంతా విరుద్ధంగా జరుగుతోంది. కానీ ఆమె అదే షిప్లో భర్తని మోసం చేసింది. ఆ షిప్లో పనిచేసే జూనియర్ ఆఫీసర్తో సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక సమర్థ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని చూడగానే ఆమె ఆ బాలుని కత్తితో పొడిచి చంపేసింది. సూరి మంగేష్లు కలిసి ఏదైనా చేద్దాము అనుకునే లోపే షిప్ యొక్క కెప్టెన్ గన్ తీసుకొని పరిగెత్తుతూ ఆ గది లోపలికి వచ్చేస్తుంటాడు. అక్కడ అతని కొడుకు శవం పడి ఉంది. కెప్టెన్ని చూడగానే అక్కడున్న జూనియర్ ఆఫీసర్ పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ కెప్టెన్ అతన్ని చూడగానే కాల్చేశాడు. జూనియర్ ఆఫీసర్ అక్కడే పడిపోయాడు. కానీ కెప్టెన్కి ఇదంతా ఎలా తెలిసిందనే విషయం ఆమెకి ఇంకా అర్థం కావడం లేదు. అప్పుడే ఆమె చూపు సమర్థ చేతిలో ఉన్న వాకిటాకీపై పడుతుంది. అప్పుడు ఆమెకి మొత్తం అర్థమైంది. అప్పుడు ఆమె కెప్టెన్ ముందు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. బేబీ, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు బేబీ. ప్లీజ్ బేబీ, నీకు అర్థమయ్యేలా చెప్తాను, నాకు దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వు. ఇక కెప్టెన్ ఏ మాటలు వినకుండా మిగిలిన ఒక బుల్లెట్తో ఆమెని కాల్చిపాడేస్తాడు. ఇక తన కొడుకు శవాన్ని చేతిలో పట్టుకుని బయటికి వెళదామని అలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు షిప్కు ఏదో గట్టిగా తగులుతుంది. ఇక కెప్టెన్తో పాటు మంగేష్ మరియు సూరీలు కూడా
షిప్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోయారు. అప్పుడే కింద పడిపోయి ఉన్న కెప్టెన్ యొక్క వాకిటాకీ నుండి ఒక శబ్దం వస్తుంది. సార్, మా షిప్ సముద్రం యొక్క తుఫాన్లు ఇరుక్కుపోయింది. మీరు వాళ్ళ తొందరగా రాకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది సార్. ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ చావు వాళ్ళ కళ్ళ ఎదుట కనబడటం మొదలైంది. చివరిసారిగా వాళ్ళు వాళ్ళ కెప్టెన్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. కానీ వాళ్ళ కెప్టెన్ ఇప్పుడు కెప్టెన్ కాడు. తన కొడుకు శవాన్ని చేతిలో పట్టుకుని నడుస్తున్న ఒక అభాగ్యపు తండ్రిలా మారిపోయాడు. దాంతో అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఇక ఆ పిల్లాడి శవాన్ని మోసుకెళ్ళి అతనే అతని బాల్యమిత్రుడు అని సూరికి అర్థమైపోయింది. కానీ మంగేష్ ఏమనుకుంటున్నాడంటే, ఏదో ఒకటి చేసి కెప్టెన్ ఈ షిప్ నుంచి వాళ్ళందరినీ కాపాడాలి అని. లేదంటే వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతారు. కానీ సూరికి మొత్తం అర్థమైపోయింది. వాళ్ళ చేతిలో ఏమీ లేదని అర్థమైపోయింది. అతను మంగేష్తో పాటు కలిసి షిప్ పైనకి వచ్చేశాడు. ఇక ముందు కనిపించే విశాలమైన సముద్రంలో అందరికీ వారి చావు కనిపిస్తోంది. అందరి మధ్య భయంతో కూడిన అలజడి మొదలైంది. అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఒక ఆల ఎగిసిపడింది. షిప్ మొత్తాన్ని తనలో కలిపేసుకుంది. షిప్ సముద్రంలో కలిసిపోయింది. సూరి మరియు మంగేష్లు తమని తాము కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ల కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇక వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి సముద్ర తీరాన ఆ షిప్ కింద పడిపోయి ఉన్నారు. వర్షం అప్పుడే మెల్లగా తగ్గుతూ ఉంది. పిడుగు శబ్దాలు వినిపిస్తున్నాయి. స్పృహ రాగానే సూరి మంగేష్ని లేపాడు. లేవగానే ఇలా అన్నాడు, అరే పెట్రోల్ డీజల్ అటు పోని సూరి, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం, ముందు పరిగెత్తి ఇక్కడి నుంచి. ఇలా చెప్పి మంగేష్ అక్కడి నుంచి పారిపోయాడు. సూరిని ఒక్కడిని చేసి వెళ్ళిపోయాడు. బహుశా అతను నిజమైన మిత్రుడు కాడు. కానీ సమర్థ చచ్చిపోయిన తర్వాత కూడా తన స్నేహాన్ని కాపాడుకున్నాడు. తన చిన్ననాటి మిత్రుడు ఉన్నాడని సూర్యుని గుర్తుకు తెచ్చాడు అతను. అతను విశాలమైన సముద్రంలో కలిసిపోయాడు. ఇక మళ్ళీ అతను ఎప్పటికీ తిరిగి రాలేకపోయాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.